హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనము ఈ క్లాస్లో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ యొక్క స్ట్రాటజీ లేదా రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేసుకుంటాము. వాస్తవంగా చెప్పాలంటే స్ట్రాటజీల సమయం అనేది ఎప్పుడో దాటిపోయింది, ఇంకా మనం స్ట్రాటజీల దగ్గర ఉండడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే మార్నింగ్ నుంచి చాలామంది జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ వచ్చింది. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతూ ఉన్నారు, లైక్ ఎన్ని రోజులు కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, ఏ ఏ టాపిక్స్ చూసుకోవాలని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో అందుకని దీనికి ఒక్కదానికి ఒక స్ట్రాటజీ టైప్ ఇచ్చేసి రేపటి నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ ఎంసీక్యూస్ సిరీస్ని, కరెంట్ అఫైర్స్ సిరీస్ని తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సో ఎవరైనా కానీ మార్నింగ్ యొక్క 27 డేస్ స్ట్రాటజీ క్లాస్ మిస్ అయ్యింటే చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఆ 10 మినిట్స్ అనేది. సో మనం ఇప్పుడు గమనించి చూస్తే 2021 నవంబర్లో హైకోర్టు 3 షిఫ్ట్ల ద్వారా ఎగ్జామ్ పెట్టడం జరిగింది కదా, ఆ ఎగ్జామ్ 3 డీకోడ్ చేస్తే టాప్ వెయిటేజ్ సబ్జెక్టుగా కరెంట్ అఫైర్స్ నిలబడుతుంది. అట్లీస్ట్ 15 క్వశ్చన్స్, 40లో ఒక 13 నుంచి 15 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తుంది. అయితే ఇప్పుడు కొన్ని డౌట్స్, ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, అన్ని టాపిక్స్ చదవాలనా? సో వీటన్నిటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో నేను మొదటి నుంచి హైకోర్టు రిలేటెడ్గా ఏం మాట్లాడినా ఈ టేబుల్ ద్వారానే మాట్లాడుతున్నాను. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇది ఒక మోటివేషన్ ఇస్తుంది అభ్యర్థులకి కావచ్చు, లేదంటే ఫ్యాకల్టీకి కావచ్చు. ఎందుకంటే 40 ప్రశ్నల్లో షిఫ్ట్ 1లో 15, షిఫ్ట్ 2లో 12, షిఫ్ట్ 3లో 13 టాప్ వెయిటేజ్ సబ్జెక్టుగా మన ముందు ఉంది. ఎగ్జామ్ని డిసైడ్ చేసేది ఇంగ్లీష్ అయినప్పటికీ జీకేని డిసైడ్ చేసేది మాత్రము ఈ కరెంట్ అఫైర్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు కానీ మనం గమనించి చూస్తే ఇక్కడ మనకి క్లారిటీగా అర్థమవుతుంది, ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలంటే అట్లీస్ట్ 1 ఇయర్ జనవరి 1 మొదలు పెడితే 1 ఇయర్ చదవాలి. మీరు ఎలా చెప్తున్నారు 1 ఇయర్ అని, 6 నెలలు లేదా 9 నెలలు సరిపోతాయి కదా అని చెప్పి మీరు అడగొచ్చు, మీరు అన్నలో తప్పు లేదు. కానీ 2021 హైకోర్టు ఇచ్చినటువంటి పేపర్ని గమనించి చూస్తే 2021 నవంబర్లో జరిగిన ఎగ్జామ్లో 2020 జనవరి గురించి అడిగి క్వశ్చన్స్ ఉన్నాయి, 2020 ఆగస్టు గురించి క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు 1.5 ఇయర్ దాకా వెనక్కి వెళ్ళారు. దీనిని బేస్ చేసుకొని అట్లీస్ట్ 1 ఇయర్తో మనం ముందుకు వెళ్ళకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో ఏంటి పరిస్థితి, బుక్స్ ఎలాంటి బుక్స్ చదవాలి ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం ఇప్పుడు. అయితే అన్ని టాపిక్స్ చదవాలంటే యాజ్ పర్ ద టాపిక్ సిలబస్ మనం వెళ్తే సరిపోతుంది. సిలబస్ని ఇక్కడ ప్రింటర్లో మీకు కనబడుతుంది, సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ దాని అర్థము సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ అండ్ జనరల్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఇండియా రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కానీ గమనిస్తే మనకు ఒక 6-7 టాపిక్స్ అనేటివి కళ్ళ ముందు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే లాస్ట్ 3 ఎగ్జామ్ పేపర్స్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని కానీ మీరు ఒక్కసారి చూడగలిగితే మీకు చక్కగా అర్థమైపోతుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు, ఏంది కథ అనేది మొత్తం అర్థమవుతుంది. సో దాన్ని చూసే ప్రయత్నం చేయండి, మన ఛానల్లో ఆల్రెడీ చేసి ఉన్నాము. దీని తర్వాత గమనించి చూస్తే ఇప్పుడు మనము పైన స్పోర్ట్స్ అన్నాము, స్పోర్ట్స్లో ఏం చదవాలి, అవార్డ్స్లో ఏం చదవాలి, ఇన్స్టిట్యూషన్స్లో ఏం చదవాలని చెప్పి ఉంటాయి కదా, వాటిల్లో సబ్ టాపిక్స్ని చూసే ప్రయత్నం చేద్దాము. సో ఫర్దర్గా వెళ్ళే ముందు మనము మన యొక్క టెస్ట్ సిరీస్ని 3 తేదీని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దానికి గల కారణం కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో తెలియదు, మనము డిసెంబర్ 15th 20th ఒక డేట్ అనుకొని ప్రయాణం మొదలు పెడదామన్న ఉద్దేశంతో 3rd స్టార్ట్ చేసాము. ఇప్పుడు అదే టెస్ట్ సిరీస్ అనేది మన వాళ్ళందరికీ చాలా పెద్ద హెల్ప్గా నిలబడింది. కారణం ఏంటంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 10 టెస్ట్లు కంప్లీట్ అయిపోయాయి, ఇక మీద నుంచి డైలీ 2 టెస్ట్లు పంపబడుతుంది. ఎవరైనా కానీ జాయిన్ అవ్వాలనుకుంటే మన యొక్క నంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చెల్లించి 599 రూపీస్ ఇప్పటిదాకా జరిగినటువంటి టెస్టులని మీ మెయిల్కి తీసుకోవచ్చు. వాటిని చదువుకొని రాబోయేటువంటి రోజుల్లో డైలీ 2 టెస్ట్ని అటెంప్ట్ చేయడం వల్ల మంచి ప్రాక్టీస్ మీకు అందుతుంది. అందులో 30 చాప్టర్ వైజ్ టెస్ట్లు, 20 గ్రాండ్ టెస్ట్లు కాబట్టి చక్కగా ప్రిపేర్ అయ్యేదానికి మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఎగ్జామ్కి 5 రోజుల ముందే కంప్లీట్ అయిపోయి మీకు బాగా చదువుకునే టైం వచ్చే విధంగా మనం చేయడం జరిగింది. సో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకి, అలాగే ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ వాళ్ళకి కూడా ఉంది. సో టైం వేస్ట్ చేసుకోకుండా నెక్స్ట్ ఫర్దర్గా వెళ్దాము. సో జస్ట్ మన యొక్క టెస్ట్ సిరీస్ గురించి చెప్పడానికి 50 to 1 మినిట్ టైం తీసుకుంటున్నాను, ఏమనుకోమాకండి. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఊరికే కాల్స్ చేసినప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్దామని. సో డోంట్ మైండ్.
ఇన్స్టిట్యూషన్స్లో కానీ గమనిస్తే ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ ఫోకస్ చేసేది యూనియన్, మన యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఆ అంతర్జాతీయ సంస్థలు, ఐఎంఎఫ్ కావచ్చు, ఐబిఆర్డి అంటే మన వరల్డ్ బ్యాంక్ కావచ్చు, వాటితో పాటుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, వరల్డ్ ఎకనామిక్ ఫోరము, యునెస్కో, యూనిసెఫ్, ఇలా మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దాంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూనిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, లేదంటే యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, దాని తరువాత ఆ సంస్థ యొక్క అధిపతి లేదా చైర్మన్ లేదా ప్రెసిడెంట్గా ఎవరున్నారని చెప్పి అడిగేదానికి అవకాశం ఉంది. సో అవి ఫోకస్ చేయండి. ఇవి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇంకా నేషనల్ పరంగా వస్తే నీతి ఆయోగ్, ఆర్బీఐ, ఇలా మనకి ఎఫ్సిఐ, అలా ఎల్ఐసి, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి హెడ్ ఎవరున్నారనేది మనకు ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా సిలబస్లో భాగంగా సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ గురించి అడగడం జరిగింది. అంటే దాని అర్థము డిఫెన్స్ చదువుకోవాలి, మన ఇస్రో పంపించినటువంటి రీసెంట్గా ప్రైవేటు రాకెట్ని ప్రయోగించడం జరిగింది, అలాంటి క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది సైంటిఫిక్ రీసెర్చ్లో భాగంగా. అంతేకాకుండా సైంటిఫిక్ రీసెర్చ్లోనే వ్యాక్సిన్స్, ఆ ఫార్మా కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ సీరం కావచ్చు, భారత్ బయోటెక్ కావచ్చు, రెడ్డీస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవి ఉత్పత్తి చేసేటువంటి వ్యాక్సిన్స్, రీసెంట్గా ఇంకా ఇతరత్ర వ్యాక్సిన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అవి ఇంపార్టెంట్. అండ్ ఎన్విరాన్మెంటు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది సిలబస్లో ఇంక్లూడెడ్గా ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో తీసుకుంటే ఈ రెండు కూడా ఇంక్లూడెడ్గా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది లేటెస్ట్ జాగ్రఫికల్గా ఉన్నటువంటి టైగర్ రిజర్వ్, 52వ టైగర్ రిజర్వ్గా ఒకటి వచ్చింది. కొత్తగా చిరుతల్ని తీసుకొచ్చినటువంటి నేషనల్ పార్క్ ఏదని చెప్పి అడగొచ్చు. ఈ విధంగా కొన్ని రకాలుగా దాంట్లో ఉంటాయి. దాని తర్వాత అవార్డ్స్ని కానీ చూసినట్లయితే అవార్డ్స్లో రెండుగా డివైడ్ చేద్దాము, ఇంటర్నేషనల్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్. ఇంటర్నేషనల్ అవార్డ్స్లో ఇవన్నీ మీకు తెలిసిందే, నోబెల్, గ్రామీ, ఆస్కారు, మ్యాథమెటిక్ అవార్డ్స్, ఏబెల్ ప్రైజు, సైంటిఫిక్ అవార్డ్స్. మొన్ననే మనకి వెంకటరామన్ గారికి యూకే పెద్ద హానర్గా ఒక అవార్డు రావడం జరిగింది సైంటిఫిక్ సంబంధించి. సో ఇవన్నీ మీరు ఖచ్చితంగా చూసుకొని తీరాల్సినటువంటివి. తర్వాత నేషనల్ పరంగా సాహిత్య అకాడమీ అవార్డ్స్ కావచ్చు, పద్మ అవార్డ్స్ కావచ్చు, సినిమా అవార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేషనల్ పరంగా అవసరం. దాంతోపాటుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంటు. ఇవి అవార్డ్స్కి సంబంధించి. అవార్డ్స్లో భాగంగా క్రీడా అవార్డ్స్ కూడా ఇంపార్టెంట్, అవి మనం స్పోర్ట్స్లో చూద్దాం ఇప్పుడు. సో పర్సనాలిటీస్లో కానీ చూస్తే పర్సనాలిటీస్లో పెద్దపేట వేసేది మాత్రము అపాయింట్మెంట్స్కే. ఏ సంస్థకైనా అపాయింట్మెంట్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నీతి ఆయోగ్కి 4వ శాశ్వత సభ్యునిగా ఎవరు నియామకం అయ్యారు, సుప్రీంకోర్టు రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్ మీద ఎందుకు ఇతన్ని పెడుతున్నారు మీరు అని చెప్పి నిన్న ఇష్యూ జరిగింది కదా సిఈసికి సంబంధించి. సో ఆ విధంగా వివాదాస్పదం జరిగింది, అలా అడగొచ్చు. రికార్డ్స్, ఎవరైనా ఇటీవల కాలం చనిపోయిన వాళ్ళు ఉంటారు పెద్ద పర్సనాలిటీస్, వాళ్ళ గురించి కావచ్చు. దాని తర్వాత ప్రమాణ స్వీకారం, ఇటీవల కాలంలో పలానా దేశంలో ఆమె తొలి మహిళ అధ్యక్షురాలుగా ఎన్నికైందంటారు. సో అలాంటివి విజిట్స్, మన వాళ్ళు వాళ్ళ దేశంకి వెళ్ళినా వాళ్ళు మన దేశంకి వచ్చినటువంటి విజిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంటు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్పోర్ట్స్, ఎన్ని కరెంట్ అఫైర్స్లో ఈ స్పోర్ట్స్కి ఎంత పెద్ద పెట్టేస్తుందంటే హైకోర్టు చాలా బాగా ప్రియారిటీ ఇస్తుంది. సో క్రికెట్ కంప్లీట్గా ఐసీసీ, బీసీసీఐ, ఐపీఎల్ రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రతి బిట్ ఇంపార్టెంట్. రీసెంట్గా ఒక క్యాలెండర్ ఇయర్లో T20లో సూర్యకుమార్ యాదవ్ 1000 రన్స్ కొట్టాడు, అడిగేదానికి అవకాశం ఉంది. అలాగే T20స్లో విరాట్ కోహ్లీ ల్యాండ్ మార్క్ 4000 దాకా తీసుకురావడం జరిగింది రన్స్ని, అది పెద్ద ఇంపార్టెంట్ బిట్టు. అదేవిధంగా మన దేశం ఏమైనా హోస్ట్గా ఉన్నటువంటి క్రీడలు ఉన్నాయా, రీసెంట్గా ఫిఫా U19 సంబంధించింది ఉంది. టెన్నిస్, బ్యాడ్మింటన్ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. టెన్నిస్, బ్యాడ్మింటను, వెయిట్ లిఫ్టింగ్, వీటిలో ఏ దాంట్లో అయినా సరే మన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గోల్డ్ మెడల్ కానీ ఏదైనా మెడల్ కానీ కొట్టుంటే అది ఖచ్చితంగా మనకి ఇంపార్టెంటు. అలాగే ఫిఫా 2022 రికార్డ్స్, ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది, అడగొచ్చు. ఈ విధంగా ఫిఫా 2022 ఖతార్లో జరుగుతున్నటువంటి ఫిఫా 2022 కప్పులో అర్జెంటీనాని ఓడించి ప్రపంచంలో ఒక మంచి విజయాన్ని ఆమోద చేసినటువంటి టీం ఏదని చెప్పి అడగొచ్చు, సౌదీ అరేబియా అని. ఆ విధంగా కొన్ని బిట్స్ని అడిగేదానికి అవకాశం ఉంది. దాని తర్వాత క్రీడా ప్రపంచంలో ఏమన్నా కానీ రికార్డ్స్ నమోదయ్యాయా, బెస్ట్ ఎగ్జాంపుల్ జగదీశన్, తమిళనాడుకి సంబంధించిన క్రికెట్ భాగంగా అతను పెద్ద రికార్డుని, ప్రపంచ రికార్డుని నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా, కేఎల్ రత్న అలాంటివి,
రిమైనింగ్ అర్జున అట్లాంటి అవార్డ్స్ అన్నీ కూడా చూడాలి. స్పోర్ట్స్ కమిషన్స్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్గా ఎవరున్నారు ఏంటి అనేది చూసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి, కవర్ చేస్తే ఎక్కువ స్కోర్ కూడా వస్తుంది, కాబట్టి మీకు ఇదంతా కూడా చాలా పెద్ద స్టోరీలా కనపడవచ్చు. బట్ సపరేట్ సపరేట్గా చూడండి, స్పోర్ట్స్ని ఒక సబ్జెక్ట్గా చూడండి, అవార్డ్స్ని ఒక సబ్జెక్ట్గా చూడండి, పర్సన్స్ని ఒక సబ్జెక్ట్గా చూడండి, అప్పుడు కంగారు అనిపించదు. ఇదంతా కూడా మీకు కన్ఫ్యూజన్గా అనిపిస్తే మధ్య మధ్యలో ఆపి మరీ చూడండి. వీడియో డ్యూరేషన్ పెంచకుండా స్లోగా కాకుండా స్పీడ్గా చెప్తున్నాను, మీ టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి. సో మిస్లేనియస్ టాపిక్స్ అంటే ఇండియా, ఏపీ, ఇంటర్నేషనల్. కాబట్టి ఏమైనా పెద్ద ఈవెంట్స్ అంటే నివ్వెరపోయేలాగా ఏమైనా జరిగాయా అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ రష్యా వార్కి సంబంధించి రీసెంట్గా నోబెల్ అవార్డుని ఉక్రెయిన్లో ఉన్న ఒక సంస్థకి, రష్యాలోని ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి యూకేకి సంబంధించినటువంటి భారత సంతతి రిషి సునక్ ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అదేవిధంగా ఏమన్నా మన దేశంలో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఓపెనింగ్స్ ఉన్నాయా, బెస్ట్ ఎగ్జాంపుల్ మన విశాఖపట్నంలో కేంద్ర మనకి ప్రధానమంత్రి వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ దేశాధిని ఇట్లా పర్యటనలు, పెట్టుబడుల ఉపసంహరణ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించి రెండు షిఫ్ట్లు అడిగాడు బిట్టు, కాబట్టి ప్రైవేటీకరణ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి మాత్రం మిస్టేక్ మాత్రం చేయొద్దు, కన్ఫామ్గా బిట్ వచ్చే అంశం దాంట్లోనే ఉంది. రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ కావచ్చు, పార్టీ ఫిరాయింపులు కావచ్చు, హైకోర్టు మాత్రం అడిగి తీరుతూనే ఉంది. వీటికి అదనంగా ఏమన్నా సమావేశాలు ఉన్నాయా, రిపోర్ట్స్ వచ్చాయా, టీమ్స్ ఏమన్నా ఉన్నాయా, ర్యాంకింగ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇండెక్స్లు ఏమన్నా ఉన్నాయా అనేది మాత్రం పై పైన చూసుకుంటే మంచిది. దీని తర్వాత ఎలాంటి బుక్స్, ఏం బుక్స్ చదవాలంటే మీరు ఏ బుక్ అయినా చదవండి, మంత్లీ మ్యాగజైన్ ఒకటి అది మీ ఇష్టం, మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నా అదే దాన్ని కంప్లీట్గా చదవండి. మీరు లాస్ట్ 1 ఇయర్ సంబంధించిన మంత్లీ మ్యాగజైన్స్ ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చదవండి. మాకంత ఓపిక లేదని అనుకుంటే 6 మంత్స్ కరెంట్ అఫైర్సు లేదా 9 మంత్స్ కరెంట్ అఫైర్సు ఒక బుక్ రూపంలో మీకు దొరుకుతుంది, వాటిని చూడండి. మరి అవి అయిపోయాక రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంగతి ఏంటంటే దానికోసం మేము ఎలాగో మీకున్నాము అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. మీకు రేపటి నుంచి 2022 సంవత్సరంలో కరెంట్ అఫైర్స్ విభాగంలో స్పోర్ట్స్, పర్సన్స్, ఇన్స్టిట్యూషన్స్, అవార్డ్స్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్సు, ఇండియా రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, బడ్జెట్ సర్వే, ఎంసీక్యూస్ మొత్తము మీకు చదువుకునేదానికి ఎంత అవసరమో మీ చదువుకి మీ ప్రిపరేషన్కి యాడయ్యే విధంగా మనము ఎంసీక్యూస్ చేస్తాము. లాస్ట్ టైం మనము రోజుకి 4-5 ఎంసీక్యూస్ ఇచ్చి ప్రిపరేషన్ కన్సిస్టెన్సీని పెంచి మన వాళ్ళందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా నిలబడ్డాము. ఇప్పుడు కూడా అదే మాట ప్రకారం మనము నిలబడతాము. సో మీరు చేయాల్సిందల్లా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 MCQ సిరీస్ కంటిన్యూ అవుతుంది, అంతేకాకుండా ఇంగ్లీష్ సిరీస్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్కి మేము వాల్యూని ఖచ్చితంగా యాడ్ చేస్తాము. సో అలాగే కరెంట్ మన టెస్ట్ సిరీస్ని కానీ జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో హ్యాపీ రీడింగ్, థ్యాంక్ యూ.